హాయ్ అండి వెల్కమ్ టు క్యాండీస్ గార్డెన్ మొత్తము అంతా ఖాళీ చేసినాం కదా సో ఇక్కడ పెద్ద మునగ చెట్టు ఉంది మీ అందరు చాలా వీడియోలో చూసుంటారు సో దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయలేము ఎందుకంటే వేర్లు చాలా పెద్దగా అయిపోయాయి పెద్ద మడిలో పెట్టాం కదా సో వేర్ వేర్లంతా పాకిపోయాయి ఆ చెట్టుని తీసేద్దాం అనుకుంటున్నాను తప్పదు ఎందుకంటే అది పెద్ద మడిలో ఉంది కాబట్టి దాన్ని చూసారు కదా ఎంత పెద్ద చెట్టు అది మొక్క కాదు చాలా పెద్దగా అయిపోయింది ఆరేడు ఇంచుల మానులాగా అయిపోయింది అది చుట్టూ సో దాన్ని ఎక్కడ పెట్టుకునే పరిస్థితి లేదు అందుకని తీసేయాల్సి వచ్చింది నేను తీసేసినవి ఒక రెండు మూడు మొక్కలే అండి ఎక్కువ తీయలేదు మిగిలినవన్నీ రీప్లాంట్ చేసుకున్నాను ఒకటి కూడా లేదండి ఇది పెద్దగా అయిపోయింది కాబట్టి తప్పలేదు సో నేనే ఇంకా కొంచెం మెల్లగా తీద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట వస్తుంది అంటే మునగ మొక్క కొంచెము వీక్గానే ఉంటుంది కదా అంత స్ట్రాంగ్గా ఏముండదు అందుకని ట్రై చేశాను కానీ అది చాలా బరువు ఉంది పెద్ద మొక్క అవ్వటానో ఏమో తెలియదు కానీ చాలా బరువు ఉంది వేర్లైతే ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయాయి అసలు చాలా లోపలికి వెళ్ళిపోయాయి చాలా పెద్ద టాస్క్ అయింది చాలా బరువు ఉండింది చెట్టు నేను అనుకున్న మునగ మొక్క తేలిగ్గా ఉంటుంది కదా సో తేలిగ్గా విరుగుతుంది కదా అనుకున్నాను అసలు ఫస్ట్ విరగట్లేదు అది మధ్యలోకి విరిచేద్దాం అనుకున్నా విరగట్లేదు ఇంక అందులో అటు వైపు నుంచి ఇల్లుంటుంది కదా సో అక్కడ పడితే బాగుండదు వాళ్ళ అంటే ఆకు అది రాలేనుకోండి బాగుండదని చెప్పి మెల్లగా తీసా తీసి తీ తీయటానికి ప్రయత్నం చేస్తున్నాను చాలా బలంగా నాటుకుపోయిందండి అయితే నాకు ఒక విషయం పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ఎంత చిన్నమడి చూడండి రెండు ఇటుకలు పెట్టేసి ఆరు ఇంచుల మట్టిలో పెట్టిన అతి పెద్ద చెట్టు ఆరు ఇంచుల మట్టే అండి కాకపోతే వెడల్పు ఎక్కువగా ఉంది ఎత్తు మట్టుకు ఆరు ఇంచులు లేకపోతే ఏడించులు పోసుంటాను అంతే అంతకు మించి అయితే మట్టి వేయలేదు మీరు చూస్తున్నారు కదా సో దాన్ని మడిని ఎట్లా చేశానంటే కింద కవర్ వేసేసి సైడ్ ఇటుకలు సపోర్ట్ ఇచ్చేసి మట్టి పోసాను ఇది తీయటం చాలా అంటే చాలా కష్టమైపోయింది ఎట్టగేలకు వచ్చేసిందండి అమ్మయ్య వచ్చేసింది దాన్ని ఇప్పుడు దాన్ని మనం గోడవతలు వేయాలి అటువైపు నుంచి బయటికి ఎసిరేయాలి చాలా బరువు ఉండింది అయితే అందుకని కొమ్మలు విరిచేద్దామని కొమ్మలు విరిచేస్తున్నాను అయితే ఈ కొమ్మలు విరిచేసి ఈ పూతను ఆకును వండుకోవడానికి మనకు ఉపయోగపడుతుందని చెప్పి తీసి అనమాట మనకు తీసేప్పుడు కూడా ఈజీ అవుతుంది కదా చెట్టుని అవతల వడేయాల్సి వచ్చినప్పుడు కానీ చాలా ఇష్టంగా పెంచుకున్న పెద్ద చెట్టు చాలా చాలా బాధేసింది కానీ తప్పలేదండి కాకపోతే ఇది తీయటం వల్ల ఏ ఏంటి మేలు జరిగింది అంటే అయితే ఆ కవర్ పెట్టి పెట్టినప్పటికీ కింద మొత్తం అసలు చాలా చెమ్మ ఉందండి నాకు అసలు ఒళ్ళు జల్లుమనింది అంటే సంవత్సరం నుంచి ఇప్పుడు ఇది పెట్టి సంవత్సరం కదా సంవత్సరం నుంచి కింద నా స్లాబ్ నాన్తూనే ఉందా అని అనిపించింది ఇదైతే ఒక అండి పొర పాటన కూడా కవర్ వేసి మామూలు ఇలాంటి కవర్ వేసి ఇటుకలు పెట్టి మడి మాత్రం కట్టుకోకండి ప్లీజ్ నేను అది క్లీన్ చేసేటప్పుడు చూశాను అనమాట ఇప్పుడు నాకు తెలీదు యాక్చువల్గా నేను తీయలేదు కదా తర్వాత చూశాను అసలు చాలా ఘోరంగా అయింది చాలా బరువుందండి గోడవతలకి వేయాలంటే చాలా కష్టమైంది చేశాను చేసేసాను ఇంకెందుకంటే ఎవరు హెల్ప్ చేయడానికి లేరు అందుకని ఇది వాటర్ యాపిల్ మొక్క అండి దీన్ని నీట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది ఈజీగానే వస్తుంది చిన్న మొక్కే కదా సో అందుకని చిన్న కుండీలోకి చిన్న బ్లూ కలర్ డ్రమ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను అనమాట కొంచెం మట్టిని చుట్టూ కదిలిస్తే వచ్చేసింది ఇది సో అట్లా తీసి పెట్టుకుందామని ఏ మొక్కని పాడు చేయలేదండి మ్యాక్సిమము అది చాలా ఉంది కాబట్టి నాకు సోర్స్ లేకపోయింది దాన్ని ఏం చేయాలి అని అయినా మనకి కింద మడిలో కూడా మనకి ఆరు మొక్కలు ఉన్నాయి చూసారు కదా మీకు చూపించాను కదా మునగ మొక్కలు ఆరు ఉన్నాయి సో ఇంక అందుకే కొంచెం బాధ అయినప్పటికీ సాక్రిఫైస్ చేశాను ఇంకొక పని మొదలు పెట్టుకున్నప్పుడు తప్పదు కదండి కొన్ని ఇలా ఈ చిన్న డ్రమ్ములో పెట్టాను అనమాట ఇది ఫిఫ్టీ లీటర్స్ ఉండదు అనుకుంటా డ్రమ్ చిన్నది దాంట్లోనే చిన్నది ట్వంటీ ఫైవ్ లీటర్స్ థర్టీ లీటర్స్ ఉంటుందేమో మేబీ ఆ చిన్న డ్రమ్ దాంట్లో ఈ మొక్కని రీప్లాంట్ చేస్తున్నాను గోడ మీద పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ డబ్బా అయితే అని చెప్పి దీంట్లో పెడుతున్నాను అనమాట దాంట్లో ఆల్రెడీ వేరే మొక్క ఉండి చచ్చిపోయిండే సో అందుకని దాంట్లోంచి మట్టి తీసి ఇది రీప్లాంట్ చేద్దాం అనుకున్నాను మునగ మొక్కలు అయితే ఉన్నాయండి దానికోసం బాధపడాల్సిన అది లేదు కింద పెద్దగానే అయ్యాయి మళ్ళీ ఇప్పుడు మెల్లగా వాటికి కూడా పూత స్టార్ట్ అవుతుంది కుండీలో ఉన్న మునగ మొక్కని పైన ఉన్నది అట్లాగే ఉంచాను దానికి రెండు పిందెలు కూడా వేసాయి అది మాత్రం ఏం డిస్టర్బ్ చేయలేదండి మునగ మొక్కని సో ఏ ఒక్క చెట్టు పోనీయలేదండి చాలా జాగ్రత్తగా పెట్టాను చాలా బాధేస్తుంది చాలామంది బాధపడుతున్నారు కూడా అరే ఏంటి ఇట్లా చేస్తుంది మొక్కలు జాగ్రత్త అని చెప్తా ఉన్నారు ప్రతి మొక్కని జాగ్రత్తనే చూసుకున్నానండి అది కేవలం కొంచెం పెద్దగా ఉండటంలానా తప్పక తీసేయాల్సి వచ్చింది ఇంకే మొక్కని పోనీయలేదండి నేను మీకు రేపు ఇంకొక వీడియో పెడతాను అవన్నీ పైకి ఎట్లా పెట్టానో చూపిస్తాను నేను మీకు ఎంత నీట్గా వచ్చింది ఇప్పుడు అసలు ఆ టెరస్ అంతా ఎంత నీట్గా చేశానో మీకు రేపటి వీడియోలో చూపిస్తాను నేను మనకి రింగులు సంపు రింగులు వేసాను కదా వాటి కింద బిల్లలు ఉంటాయి కదా అవి ఎంత చక్కగా అమర్చానో అది రేపు చూపిస్తాను ఇది ఎట్లా రీప్లాంట్ చేశానో చూడండి సగం మట్టి తీసేసి మొత్తం ఎక్కువ వేర్లు ఏం కట్ కాలేదండి వచ్చాయి ఒక వేర్లు కట్ అయ్యాయి కానీ మేజర్గా ఉన్నది మంచిగానే ఉంది సో అట్లా చేసి కొంచెము లాస్ట్కి ఎప్సమ్ సాల్ట్ కూడా వేయటం వల్ల ఒక్క మొక్క కూడా పోలేదండి ఒక్క మొక్క కూడా చచ్చిపోలేదు నేను తీసిన మునగ మొక్క తప్ప ఒక్క మొక్క కూడా మళ్ళీ తీసిపెట్టింది ఒక్కటి కూడా పోలేదు వర్షాలు కూడా వస్తున్నాయి మనము ఎప్సం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి అవన్నీ నాటుకున్నాయి సో నా నేనైతే హ్యాపీ అండి నేను అసలు నాకు చాలా బాధేసింది ఎన్ని మొక్కలు పోతాయో అని చెప్పి సో ఒక్క మొక్క కూడా పోకుండా నేను రీప్లాంట్ అన్నీ రీప్లాంట్ చేసుకున్నాను అవన్నీ బతికాయి చాలా చక్కగా ఉన్నాయి మీకు రేపు నేను చూపిస్తాను ప్రతి మొక్కను చూపిస్తాను మీరు ఓల్డ్ వీడియోస్తో కొత్త వీడియోస్తో కంపేర్ చేసుకోవచ్చు నేను ప్రతి వీడియోని మీకు ప్రతి మొక్కను మీకు మళ్ళీ రేపు చూపిస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మునగ చెట్టు కోసం బాధపడొద్దండి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి పెట్టేశాను గోడపై కూడా పెట్టేశానండి